ఈ యూవీ ప్రింట్స్ అనేది 2019లో స్టార్ట్ చేసాం ఇక్కడ మేము. ఇక్కడ మేము ఏం చేస్తామంటే గ్లాస్ ప్రింటింగ్, అక్రిలిక్ ప్రింటింగ్, మోస్ట్ ఆఫ్ ఎక్కువ చేసేది మేము రెండే, గ్లాస్ ప్రింటింగ్, అక్రిలిక్ ప్రింటింగ్ చేస్తాము. కస్టమైజ్డ్ మోడల్స్ ఏదైనా సరే, అంటే కస్టమర్కి కావాల్సినట్టు వాళ్ళ మెమొరబుల్ ఈవెంట్స్ అయితే ఉంటాయో, పెళ్లి ఫోటోలు కానీ లేదంటే పిల్లల ఫోటోలు కానీ, వాటిని గ్లాస్ మీద కానీ అక్రిలిక్ మీద కానీ ప్రింట్ చేసి ఇస్తాము. తర్వాత మన దగ్గర కస్టమైజ్డ్ వాల్పేపర్ ప్రింటింగ్ కూడా ఉంది. వాల్పేపర్స్ వచ్చేసరికి ఇలా ఉంటాయి, దిస్ టైప్, అంటే మనకు ఎలా కావాలంటే ఎలా డిజైన్ చేసుకోవచ్చు. ఇవి టెక్స్చర్డ్ వాల్పేపర్స్. దాని తర్వాత వచ్చేసరికి ఫోమ్ బోర్డ్ మీద మనం ప్రింట్ చేస్తాము. ఫోమ్ బోర్డ్ ఏంటంటే నోటిఫికేషన్ బోర్డ్స్ కానీ, స్కూళ్ళల్లో సైన్ బోర్డ్స్ కానీ, ఇలాంటివి పనికి వస్తూ ఉంటాయి. ఇవి కాక మేము షీల్డ్స్ కూడా డిజైన్ చేస్తాము, అంటే స్కూళ్ళల్లో పిల్లలకి ప్రజెంటేషన్స్ ఇచ్చేవి కానీ, ఏదైనా ఈవెంట్స్ చేసినప్పుడు ఇచ్చేవి కానీ, అలాంటివి కూడా అక్రిలిక్తో డిజైన్ చేస్తాము. ప్రజెంట్ అయితే అలాంటిది ఏం లేదు మన దగ్గర మోడల్ కోసం. ఇదైతే చక్కది ఉంది, ఇలాంటి మొమెంటోస్ ఉంటాయి, వీటి కూడా వీటి మీద కూడా మనం ప్రింట్ చేసి ఇవ్వచ్చు. ఇది వుడ్, వుడ్ మొమెంటో ఇది. తర్వాత మన దగ్గర టీషర్ట్ సబ్లిమేషన్ కూడా ఉంది, టీషర్ట్ మగ్గు సబ్లిమేషన్ కూడా ఉంది. టీషర్ట్ మీద కానీ మగ్గు మీద కానీ మనకు కావాల్సిన ప్రింట్ మనం చేసుకొని ఇవ్వచ్చు, అంటే కస్టమైజ్డ్ ఏదైనా సరే మన దగ్గర ఉంది, కస్టమైజ్డ్, కస్టమర్కి ఏది కావాలన్నా డిజైన్ చేసి ఇవ్వచ్చు, లేదంటే వాళ్ళు ఏదైనా ఇమేజ్ తెచ్చుకున్నా సరే ప్రింట్ చేసి ఇస్తాం మనం. మాకు యూవీ ప్రింట్స్ .in అనే వెబ్సైట్ ఉంది. ఎట్ ద సేమ్ టైం 9398300738 అనే కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాము, వాట్సాప్ నెంబర్ ఇచ్చాము. ఫేస్బుక్లో కూడా యూవీ ప్రింట్స్ అఫీషియల్ అనే ఫేస్బుక్ పేజ్ కూడా ఉంది, ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా ఉంది. డోర్ స్టెప్ సర్వీస్ అండి. యాక్చువల్గా ఆన్లైన్ ఇప్పుడు గ్లాసెస్ కానీ ఇవి కానీ మేము డోర్ డెలివరీ ఇవ్వాలంటే అవి బ్రేకబుల్ కాబట్టి మ్యాక్సిమం కస్టమర్స్నే రమ్మని చెప్తాము, ఎందుకంటే అవి తీసుకెళ్ళడం కష్టం. ఇక్కడ నుంచి మేము డెలివరీ ఇవ్వగలం కానీ ఇంటిదాకా అయితే కస్టమర్ రెస్పాన్సిబిలిటీ మీద తీసుకెళ్ళాలి, బ్రేక్ అవుతాయి కాబట్టి. అదే అక్రిలిక్ అనుకోండి, మేమే ఇచ్చేస్తాం తీసుకెళ్ళి. అంటే ఇంటీరియర్ డిజైన్ చెప్తున్నారా? యా, ఇంటీరియర్ డిజైన్ కూడా మేము డిజైన్ చేస్తాం, అంటే అక్కడ ఉన్న నీడ్ని బట్టి. ఇప్పుడు డైనింగ్ హాల్ ఉందండి, డైనింగ్ హాల్లో పార్టీషన్స్ ఉంటాయి, వాటికి కావాల్సిన ఇమేజెస్ కానీ లేకపోతే కిచెన్లో కావాల్సిన ఇమేజెస్ కానీ, మనకు కావాల్సింటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో కిచెన్కి సంబంధించిన ఐటమ్ పెట్టాం మేము అక్కడ, వాటిని కావాలంటే మీరు తీసుకోవచ్చు. కిచెన్ కానీ, డైనింగ్ రూమ్ కానీ, లివింగ్ రూమ్ కానీ, లేకపోతే ఎంట్రన్స్లో కొంతమంది రిలీజియస్ మొమెంటోస్ పెట్టుకుంటూ ఉంటారు, రిలీజియస్ ఇవి పెట్టుకుంటూ ఉంటారు, ఫ్రేమ్స్ పెట్టుకుంటూ ఉంటారు, అవి కానీ అన్నీ చేస్తాము. అంటే ఏదైనా సరే కస్టమైజ్డే, కస్టమర్కి ఏదైతే అవసరమో అది చేయగలం. మన దగ్గర దాదాపు 1 లాక్ ఇమేజెస్ దాకా ఉన్నాయి. అలా కాకుండా కస్టమర్ కావాలనుకుంటే ఆయన తెచ్చుకుంటే అది కూడా చేసిస్తాం. ఓకేనా? షోడ్ పేపర్ ఇది. అంటే యూజువల్గా వాల్ పేపర్ ప్రింటింగ్ మిషన్ మీద ఇది ప్రింట్ చేస్తాం. ఇది తర్వాత ఇది ఏదైతే ఉందో ఇది హెచ్డి పేపర్, ఆ పక్కది సేమ్ టెక్స్చర్డ్ పేపర్. అంటే ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర ఉంది హెచ్డి పేపర్ మీద కానీ, టెక్స్చర్డ్ పేపర్ మీద కానీ మనం ప్రింట్ చేస్తాం. వాల్ పేపర్ ప్రింటింగ్ వచ్చేసరికి ఇంకోటి వచ్చేసరికి మన దగ్గర 8 హెడ్ యూవి ప్రింటింగ్ ఉంది, ఫ్లాట్ బెడ్ మెషిన్ ఉంది. దాని మీదకి వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే గ్లాస్ కానీ, అక్రిలిక్ కానీ, అక్రిలిక్ అంటే ఫ్లెక్సీ గ్లాస్ అంటారు, ఫోమ్ బోర్డ్ కానీ, తర్వాత వుడ్ కానీ, అంటే ఎనీ ఫ్లాట్ సర్ఫేస్ ప్రింట్ చేయొచ్చు, బట్ వీటి మీద ఎక్కువ డ్యూరబిలిటీ ఉంటుంది. అంటే గ్లాస్ మీద మనం ప్రింట్ చేసిన తర్వాత గ్లాస్ ఏదైతే ప్రింట్ అవుతుందో, అవసరమైతే ప్రింట్ పాడైపోతే గ్లాస్ని మనం డిమ్మింగ్ చేసుకొని మళ్ళీ రీప్రింట్ చేయొచ్చు. కానీ గ్లాస్ కొన్న క్వాలిటీ ఏంటంటే గ్లాస్ పగిలిపోవచ్చు, డ్యూరబిలిటీ తక్కువ ఉంటుంది. అంటే టఫ్ అండ్ గ్లాస్ గ్లాసెస్ మీద కూడా ప్రింట్ చేయొచ్చు, బట్ అక్రిలిక్ ఏంటంటే పగలదు, అన్బ్రేకబుల్ అది, ప్లస్ లైట్ వెయిట్ ఉంటుంది. లుక్ వైజ్ గ్లాస్ ప్రింటింగ్ కన్నా కానీ అక్రిలిక్ బాగుంటుంది, కానీ కాస్ట్ కొద్దిగా వేరియేషన్ ఉంటుంది, దానికి దీనికి వేరియేషన్ ఉంటుంది. అక్రిలిక్ మీద ఏంటంటే ఒకసారి ప్రింట్ చేసిన తర్వాత దాన్ని మనం చెరపలేము, అది చెప్పడానికి కుదరదు. సో రిచ్ లుక్ బాగుంటుంది, అక్రిలిక్ లిక్ రిచ్ లుక్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం వుడ్, ఇప్పుడు మనకి అటుపక్క ఉన్నాయి నవాపాన్ బోర్డు, ఉంది కదా నవాపాన్ బోర్డు, దాని మీద మనం ప్రింట్ చేసింది. ఇది యాక్చువల్గా ఏం చేస్తారంటే ఇప్పుడు కస్టమైజ్డ్, అంటే ఈ రోజుల్లో అంతా టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి ప్రతి ఇంట్లో మనం ఏంటంటే నాకు ఇలా కావాలి, బెడ్రూమ్ అలా ఉండాలి అనుకుంటారు కదా,
కబోర్డ్స్ని వాటిని మనం డిజైన్ చేసుకొని కిచెన్లో ఇలాంటివి ఉండాలి, బెడ్రూమ్లో ఇలాంటివి ఉండాలి, చైల్డ్ బెడ్రూమ్లో ఇలాంటివి ఉండాలి అనుకుంటారు కదా, వాటి మీద మనం ప్రింట్ చేయొచ్చు. ఇది కాకుండా డబ్ల్యూపీసీ డోర్స్ ఉంటాయి, అంటే వాష్రూమ్స్కి ఈ మధ్య డబ్ల్యూపీసీ వాడుతున్నారు కదా, డబ్ల్యూపీసీ మీద కూడా మనం ప్రింట్ చేస్తాం. సబ్లిమేషన్ ప్రింటింగ్ చేసిన తర్వాత టీషర్ట్ మీద, క్లాత్ మీద దీంట్లో పెట్టి హీట్ చేస్తాం. ఇది హీటింగ్ ప్రెస్సింగ్, టెంపరేచర్ సెట్ చేసి 1 మినిట్ 2 మినిట్స్ అంటే డిపెండ్స్ అపాన్ ద క్లాత్. మనం అనుకున్న ఏదైతే ఇమేజ్ ఇచ్చామో సబ్లిమేషన్ పేపర్ మీద అది డైరెక్ట్గా క్లాత్ మీదకి ఇన్హెరిట్ అయిపోయింది, క్లాత్ మీదకి వెళ్ళిపోయింది. సేమ్ ఇది కూడా కప్పుది, మనం కప్ మీద సబ్లిమేషన్ పేపర్ పెట్టేసి మనకు కావాల్సిన అవుట్పుట్ ఏదైతే ఉందో ఇది మీద పెట్టేసేస్తే డైరెక్ట్గా ఆ పేపర్ మీద ఉన్న ప్రింట్ కప్ మీదకి ఇన్హెరిట్ ట్రాన్స్ఫర్ అయిపోయింది.